మహిళల ఆర్థిక అభివృద్ధితో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది 2013 లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయగా నేడు 11699 సంఘాలకు 602 కోట్ల 47 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది స్త్రీ నిధి ద్వారా జిల్లాలో 2998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని అక్కా చెల్లెలకు ఆసరగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడిచిన 9 ఏళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన గంట కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి కొరకు 15000 మందికి 20 కోట్ల రూపాయల రుణాలను సైతం అందించడం కూడా మీ అందరికీ తెలిసిందే తెలంగాణకు హరితహారంలో భాగంగా 9 కోట్ల 66 లక్షల రూపాయల వ్యయంతో 3 కోట్ల 22 లక్షల మొక్కల్ని నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది 26 కోట్ల 71 లక్షల రూపాయలతో 4 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకున్నాం 2014 సంవత్సరానికి ముందు మన జిల్లాల్లో 6.4% పచ్చదనం ఉండగా ప్రస్తుతం 13.7% విస్తరించింది రవాణా వ్యవస్థ మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 1961 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా ప్రస్తుతం 2652 కిలోమీటర్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా 990 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్ లెంత్ ఉండగా ప్రస్తుతం 1208 కిలోమీటర్లకు విస్తరించుకొని రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది 297 కోట్ల రూపాయలతో గజ్వేల్ రింగ్ రోడ్ పనులు పూర్తయి అందుబాటులోకి రావడం జరిగింది 160 కోట్ల రూపాయలతో సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగ్ రోడ్ పనులు తుది దశకు చేరుకున్నాయి 172 కోట్ల రూపాయలతో సిద్దిపేట నుండి కిష్టాపూర్ వరకు 4 వర్సల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి సిద్దిపేట జిల్లా కేంద్రంగా మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి సిరిసిల్ల జనగామ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సిద్దిపేట ప్రజలకు 3 ప్రధానమైన కోరికలు నెరవేర్చడం జరిగింది 4 దశాబ్దాల నుండి హామీగా నిలుస్తున్న ప్రతిష్టాత్మకమైన పనులు గమ్యం చేరాయంటే ముమ్మాటికి సొంత రాష్ట్రం సిద్ధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నందువల్లనేనని చెప్పక తప్పదు మొదటి కోరిక సిద్దిపేట జిల్లా ఆవిర్భవించడంతో పరిష్కారం కాగా రెండవ కోరిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి సాగునీటి తాగునీటి కష్టాలు పూర్తిగా గట్టెక్కాయి ఇక మూడవ కోరిక రైల్వే లైన్ ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి వచ్చే ఆగస్టు నెలాఖరు వరకు సిద్దిపేటలో రైలు కూత వినబడుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది నాటి సమైక్య రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే విరిగిన మంచాలు చిరిగిన బెడ్ షీట్లు శిథిలావస్థలో ఉన్న భవనాలు సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనబడ్డాయి కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగుపెట్టగానే సగం రోగం మాయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నాం కార్పొరేట్ ఆసుపత్రులను మైమర్పించేలా మన ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుకున్నాం సొంత రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 370 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి నేడు 880 పడకలతో త్వరలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో మరో 950 పడకలు అందుబాటులోకి రానున్నాయి ఇటీవలే జిల్లాలో 7 బస్తీ దవాఖానాలను 108 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసుకున్నాం సాధారణ జ్వరం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేసే చికిత్సలను ఉచితంగా అందించడంలో మంచి ఫలితాలను సాధించుకోవడం జరిగింది కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 4,12,000 మందికి పరీక్షించి 1,27,000 మందికి కంటి అద్దాలను అందించడం జరిగింది 46,050 మంది లబ్ధిదారులకు 41,38,00,000 రూపాయల వ్యయంతో కేసీఆర్ కిట్లను అందజేశాం అమ్మాయి జన్మిస్తే 13,000 రూపాయలు అబ్బాయి జన్మిస్తే 12,000 రూపాయలు అందిస్తున్నాం మహిళా ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యమనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించగా అందులో
13 కేంద్రాలు మన సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఋతుప్రేమ కార్యక్రమాన్ని మన సిద్దిపేటలో శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం నెలసరి సమయంలో శానిటరీ కప్పులను వినియోగించుకోవడానికి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 850 మంది విద్యార్థులకు వైద్య విద్య అందించడం జరుగుతా ఉంది. ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ప్రతి ఏటా 150 మంది ఇదే విధంగా అందుబాటులో ఉండడం వల్ల వైద్యుల కొరతకు పరిష్కారం లభించింది. కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ లో 62 మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. వైద్యులతో పాటు నర్సుల కొరతను తీర్చడానికి 100 సీట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కాలేజీ కోసం 40 కోట్ల రూపాయలతో శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతా ఉంది. చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర అవతరణకు ముందు మన జిల్లాలో 868 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిని 1150కి పెంచుకోవడం జరిగింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను హక్కున చేర్చుకుంది. నాటి సమైక్య పాలనలో నిరాధారణకు గురైన కులాలకు పెద్దపీట వేస్తుంది. జిల్లాలో 496 మంది లబ్ధిదారులకు దళిత బంధు ద్వారా సహాయం అందించడం జరిగింది. నిరుపేదల ఆడపిల్లల పెళ్లిల విషయంలో వారి తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమామలా భరోసా కల్పిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి 116 రూపాయల చొప్పున పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 36,738 మందికి 340 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేయడం జరిగింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో మహిళా సంఘాల కోసం జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని, మహిళా ప్రాంగణాన్ని, అభాగ్యులైన వయోవృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సఖీ కేంద్రం, బాలరక్షా భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను నిర్మించి మహిళలకు భరోసా కల్పించడానికి కృషి చేస్తా ఉన్నాం. అరకొర సౌకర్యాలతో ఇరుకైన తరగతి గదులు, శిథిలావస్థలో ఉన్న భవనాలతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నేడు ఉజ్వలమైన స్థితిలోకి చేరుకున్నాయి. ఆనాడు తెలంగాణలో ప్రభుత్వం విద్యా సంస్థల్ని ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచూపు చూశారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ విద్యను ప్రగతిశీల మార్గంలో పయనింపజేస్తున్నారు. మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 343 పాఠశాలల్ని ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 40,57,00,000 రూపాయలను వెచ్చించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల సమగ్రమైన అభివృద్ధి ఫలితంగా 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా అగ్రస్థానానికి చేరిందనడం మనందరికీ గర్వకారణం. గత ఏడాది 97.85% రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం 98.65% ఉత్తీర్ణత పెరిగినప్పటికీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం జరిగింది. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫలితాలను మించి మన జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు ముందు వరుసలో నిలబడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారకులైన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. 2014 సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 9 గురుకులాలు మాత్రమే ఉండేవి. ఆనాడు కేవలం 5,600 మంది విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుకునే అవకాశం ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటైన వెంటనే గురుకులాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం 33 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని 19,240 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం జరుగుతూ ఉంది. 9 ఏళ్ల క్రితం కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అనే స్థాయికి విద్యుత్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా సాధ్యం కాని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిల్లా వ్యాప్తంగా 1,54,000 మంది రైతులకు ఈ ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతూ ఉంది. సొంత రాష్ట్రంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే అనే మాటల్ని
మనం మర్చిపోయాం. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేసుకోవడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో 113 సబ్స్టేషన్లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం 180 సబ్స్టేషన్లకు పెంచుకోవడం జరిగింది. 25 కోట్ల రూపాయలతో 288 కిలోమీటర్ల 33 కేవీ లైన్, మరో 27 కోట్ల రూపాయలతో పట్టణాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, కరెంటు పోల్లను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెల్లో పట్టణాల్లో ప్రతిభ కలిగించే క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆటల పోటీలు నిర్వహించింది. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేలా 11 రకాల క్రీడల్ని నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో 6159 మంది, జిల్లా స్థాయిలో 1456 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 16 క్రీడాంశాలకు సంబంధించిన వసతులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక రంగం గురించి పట్టించుకున్న నాతుడే లేకపోయారు. కానీ నేడు తెలంగాణ పర్యాటకం దేశాన్ని ఆకర్షిస్తుంది. అదే బాటలో సిద్దిపేట జిల్లాలోని పర్యాటక శోభ ఫరిడవిల్లుతా ఉంది. భూతల స్వర్గాన్ని తలపించేలా మన కొమ్మటి చెరువు కోటి అందాల చెరువుగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. త్వరలో ఇక్కడ శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. గజ్వేల్లోని పాండవుల చెరువు, అర్బన్ పార్క్, హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, దుబ్బాకలోని రామసముద్రం చెరువులను ఆహ్లాదంగా ముస్తాబు చేసుకున్నాం. సాగునీటి దేవాలయాలుగా కీర్తించబడుతున్న రంగనాయక సాగర్, కొమరల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పర్యాటక కేంద్రాలుగా మారి వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. రంగనాయక సాగర్ రిజర్వాయర్ను అద్భుతంగా సుందరీకరించేలా పనులు చేపట్టడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతున్న కొమరల్లి మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. జిల్లాలో ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాం. కొమరల్లి మల్లన్న స్వామికి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని అలంకరించిన ప్రభుత్వం కూడా మనదే. మల్లన్న సాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోయేగానే ఆ నీళ్లతో కొమరల్లి మల్లన్న పాదాలను కడిగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. రాజీవ్ రహదారి నుండి ఈ దేవాలయం వరకు డబుల్ రోడ్ను నిర్మిస్తున్నాం. కొండపోచమ్మ ఆలయం, నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కేసీఆర్ గారి ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, గజ్వేల్లోని శివాలయం, రామాలయం, సిద్దిపేటలో కోటిలింగాల స్వామి ఆలయం, బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం, పుల్లూరు బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు, హుస్నాబాద్లో రేణుకా ఎల్లమ్మ ఆలయం, జగదేవ్పూర్లోని వరదరాజస్వామి ఆలయం, దుబ్బాకలోని రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని అనుసరిస్తుంది. ఈ క్రమంలోనే పోలీస్ శాఖను పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలను కల్పిస్తుంది. పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిరుద్యోగులైన యువతీ యువకులకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణను మన జిల్లాలో అందించాం. త్వరలోనే ఈ ఉచిత శిక్షణ ద్వారా ఇప్పటికి 300 మంది పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి సిద్దిపేట ప్రాంతంలో ఒక ఏసీపీ కార్యాలయం, 10 పోలీస్ స్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, 300 మంది సిబ్బంది మాత్రమే ఉండేది. సొంత రాష్ట్రం సాకారం కాగానే పోలీస్ కమిషనరేట్ హోదాతో గజ్వేల్, హుస్నాబాద్లో నూతన ఏసీపీ కార్యాలయాలు, 26 పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడమే కాక సైబర్ క్రైమ్, ఐటీ కోర్ విభాగము, పెట్రోలింగ్ విధానం ద్వారా శాంతి భద్రతలను మరింత పరిరక్షించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ప్రస్తుతం ఒక పోలీస్ కమిషనర్, 3 అడిషనల్ డీసీపీలు, 7 ఏసీపీలు, 30 మంది సీఐలు, ఆర్ఐలు, 73 మంది ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 1164 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 209 మంది హోంగార్డులు నిధులు నిర్వర్తిస్తున్నారు. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పాదరక్షాలకు సాకారం చేసుకోవడమే కాకుండా ప్రగతి మార్గాన తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. తెలంగాణ మోడల్ దేశమంతా ఆకర్షించేలా విరాజిల్లుతుంది. తెలంగాణ చారిత్రాత్మక విజయ యాత్రను అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో నేడు పరిపాలనలో ఎదురవుతున్నాయి. ప్రజల ఆశీస్సులుంటే ఎన్ని అవరోధాలైనా అధిగమించగలమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 9 ఏళ్లలో ఒక అద్భుత దీపంగా
ఈ రాష్ట్రాన్ని మలుచుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తూ వెలుగులను విరజిమ్మేలా చేశారు. దశాబ్ది కాలంలోనే శతాబ్దపు కీర్తి ప్రతిష్టలను సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలుస్తుంది. అదే మార్గంలోనూ మన సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతులు సిద్ధిస్తున్నాయని చెప్పడం మరింత గర్వంగా ఉంది. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అందరూ అధికారులు, ఉద్యోగులు, వారందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకరిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని అందరినీ అభినందిస్తూ మరోసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ జై తెలంగాణ.